హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలేని ఈ రోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన పొన్నగంటి ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చే చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కంటి చూపిని ఇది బాగా మెరుగుపరుస్తుంది అండి ఈ పొన్నగంటి ఆకుకూర అనేది అంతేకాకుండా మన రక్తాన్ని కూడా ఇది శుద్ధి చేస్తుంది రేచి ఇక్కడ రాకుండా కూడా చేస్తుంది గుండెకి ఇది రక్త రక్తప్రసరణి బాగా సరఫరా అయితే చేస్తుంది చూడండి ఈ పొన్నగంటి ఆకుకూర అనేది మనకి ఈ విధంగా ఉంటుంది దీనికి ఉన్న ఆకునంతా కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి కాడ అనేది మనకి లేతగా ఉంటే కాడలో కూడా యూజ్ చేసుకోవచ్చండి ముదురుగా ఉంటే మటుకి ఓన్లీ ఆకు యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఇది చూడండి ఆకంతా కూడా ఒలిసేసాను ఇలా ఒలిచిన తర్వాత శుభ్రంగా వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పప్పులోకి నేను ఒక రెండు టమాటోల్ని రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను ఉల్లిపాయ పప్పులోకి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఈ ఉల్లిపాయ ఉన్న వాటిని కూడా మనం తీసేయాలి అదే కంపల్సరిగా తీసేయాలండి అది మగవాళ్ళు అయితే అసలు తినకూడదండి అది ఉల్లిపాయ మీద ఉన్నది ఇలా తీసేసిన తర్వాత వీటిలోకి నేను ఒక నాలుగు పచ్చిమిరపలు కూడా యాడ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను కుక్కర్లోకి ఒక గ్లాసు దాకా కందిపప్పు అనేది తీసుకున్నానండి మీరు ఇది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు పెసరపప్పుతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ ఒక గ్లాస్ కందిపప్పుని నేను కొద్దిగా దూరగా అనేది వేయించుకుంటున్నాను ఇలా కందిపప్పు అనేది వేయించుకోవటం వల్ల మనకి గ్యాస్ స్టవ్ అనేది రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అండి టేస్ట్ అనేది కూడా ఇలా వేయించుకోవటం వల్ల ఈ పొన్నగంటి ఆకుకూరలో మనకి విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక ఈ పొన్నగంటి ఆకుకూర మనం మనం తిన్నామంటే హెల్త్ కి అయితే చాలా మంచిదండి చూడండి కందిపప్పు అనేవి మనకి దూరగా వేగాయి ఇలా వేగితే మనకి సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక పప్పు అంతా కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ కూడా మంచినీళ్ళు అనేవి యాడ్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి అరగంట పాటు నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇవి ఆకుకూరలన్నీ కూడా వేసిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను పక్కన నానబెడతానండి ముందు దీంట్లోకి నేను పొన్నగంటి ఆకైతే యాడ్ చేసుకున్నాను ఇలా ఆకంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు అనేవి ఇందులోకి యాడ్ చేశాను ఆ తర్వాత కొద్దిగా చింతపండు ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము మనం పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నాము ఇందులోకి నేను ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేయట్లేదండి పప్పు అంతా కూడా ఉడికిన తర్వాత నేను ఉప్పు అనేది యాడ్ చేస్తాను ఆ తర్వాత ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన వరకు ఈ పప్పుని అయితే మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికితే పప్పు అనేది చాలా బాగుంటుంది ఇది వారానికి కంపల్సరిగా రెండు మూడు సార్లు మడికి తీసుకోవటం వల్ల మనకి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతాయండి హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకైతే కంపల్సరీగా పెట్టండి ఈ పొన్నగంటి ఆకుకూర అనేది ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అంతా కూడా శ్రీమంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది ఆకు కూడా చూడండి చాలా మెత్తగా అయితే ఉడికింది ఇలా ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ దాకా ఉప్పు అనేది యాడ్ చేశాను ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అంతటి కూడా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకుంటే అన్ని ముక్కలు కూడా మనకి ఇవి మెత్తగా అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం మెత్తగా అయితే వెనుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకొని దీనికి పోపు అనేది పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్స్ దాకా నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి పప్పులోకి ఎప్పుడైనా పోపుకి ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పోపు దినుసులు తర్వాత ఒక రెండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా చిత కొట్టుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పోపంతటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పోపంతా కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అనేవి యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది మనకి తుల్లకుండా ఉంటుందండి ఇలాగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కూడా మనం ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అనేది పప్పులోకి వేసేసుకోవటమే చాలా సింపుల్గా అయితే మనం పన్నగంటి ఆకుకూర పప్పు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది పప్పులోకి కాకుండా టమాటో పొన్నగంటి ఆకుకూర కూడా చేసుకుంటారు చాలా విధాలుగా చేసుకుంటారండి ఈ ఆకుతో మనం ఈ విధంగా చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు అనేది కొద్దిగా చిక్కగా ఉంది అనుకుంటే మనం పోపు వేసిన కళాయిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక కొద్దిగా వేడైన తర్వాత వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే చిక్కగా ఉంది అనుకుంటే మనం తినేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఒక కప్పు దాకా వాటర్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుంటే పప్పు అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది లూజ్ అనేది ఈ విధంగా మనకి పప్పు అనేది రెడీ అయిన తర్వాత దీన్ని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ పన్నగంటి ఆకుకూర అయితే మనకి రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో ఆకుకూర పప్పు చేసుకోవటం అనేది ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్